వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వరుని యొక్క 1000 నామాల్లో 209వ నామం ఓం జమదగ్ని తనూజాత యోధ్రే నమః. జమదగ్ని మహర్షి పరమ ప్రసన్నుడు, శుద్ధ సత్వగుణ స్వరూపుడు. అటువంటి జమదగ్ని మహర్షిని 1000 బాహువులు కలిగినటువంటి కార్త వీర్యార్జునుడు అనేటువంటి వాడు సంహరించేశాడు. అంతేకాకుండా జమదగ్ని మహర్షి యొక్క పవిత్ర చరిత్ర అయినటువంటి నారీ శిరోమణిని, భార్యను, రేణుకాదేవిని దుఃఖపెట్టినటువంటి వాడు ఆ కార్తవీర్య అర్జునుడు. అటువంటి సహస్రబాహు యొక్క గర్వాన్ని నరికేసినటువంటి వాడు ఆయన పుత్రుడైనటువంటి పరశురాముడు, మహావిష్ణువు యొక్క అంశావతారుడు ఆయన. ఇదం రామ్యమిదం క్షాత్రం అని లోకానికి చాటి చెప్పినటువంటి వాడు. అటువంటి జమదగ్ని మహర్షి యొక్క తనూజుడుగా ఉన్నటువంటి వాడు అని చెప్పుకోవడంలో చాలా బలపరాక్రమములు, చాలా తపస్సు కలిగినటువంటి వాడు అని అర్థం. అంతటి బలపరాక్రమములు, అంతటి తపశ్శక్తి కలిగినటువంటి వాడిని మహాయుద్ధములో ఓడించగలిగేసినటువంటి వాడు ఎవరు అని అంటే, జరిగినటువంటి ఆ యొక్క రామాయణాది కావ్యముల్లో మనం దర్శిస్తే మహానుభావుడైనటువంటి శ్రీరాముడే. అంటే ఎంత అవలీలగా గెలిచేశాడు. ఆ యొక్క విష్ణుధనస్సు శివధనస్సు కన్నా ఎక్కువ సాంద్రత కలిగినటువంటిది అని చెప్పి మహానుభావులైనటువంటి వాళ్ళు చెప్పారు. 18 బద్దలతో చేయబడింది శివధనస్సు అయితే ఇంకా ఎక్కువ బద్దలతో చేయబడినటువంటిది విష్ణుధనస్సు. కనుక నువ్వు ఈశచాప ప్రభంజుండువయ్యా, అంతకన్నా బలమైనటువంటిది ఆ ఈశచాపం అనేటువంటిది నారాయణ శక్తితో ఉన్నటువంటిది. కానీ నారాయణుడే ఎత్తగలిగినటువంటి శక్తి కలిగింది, అన్యుల చేత సాధ్యము కానటువంటిది మరొక ధనస్సు నా దగ్గర ఉన్నది, విష్ణు ధనస్సు, దాన్ని నువ్వు ఎక్కుబెట్టు అని అంటే వెంటనే ఆ యొక్క పరశురాముని వైష్ణవ దివ్య శక్తితో ఉండేటువంటి ఆ యొక్క ధనస్సును ఎక్కుబెట్టినటువంటి వాడు ఎవరు అని అంటే శ్రీరామచంద్రుడు. కనుక అలా ఎక్కువ పెట్టడమే కాదు, ఆ బాణమును అనుసంధానము చేసిన తర్వాత విడిచిపెట్టాలి. మంత్రము చేత పూర్తము చేశాడు బాణమును, రామబాణానికి ఎదురు లేదు. రామబాణం ఆశ్చర్యకర ప్రభావాన్ని కలిగింది. విషమముగా ఉండేటువంటి 7 తాడి చెట్లను ఒక్కసారి పడగొట్టేయగలుగుతుంది. అలా వరుస క్రమంగా లేనటువంటి 7 తాడి చెట్లను కొట్టగలదు. వెళ్ళి భూమిలో గుచ్చుకుని మళ్ళా వచ్చి ఆయన యొక్క అంబుల పొదులో ఉంటుంది. అలాగే రావణుని యొక్క ప్రాణహరణం చేసిన తర్వాత వెళ్ళి భూమిలో గుచ్చుకుని ఆ తర్వాత మళ్ళా వచ్చి ఆయన అంబుల పొదులో చేరిపోతుంది. అటువంటి రామబాణమును కలిగినటువంటి వాడు. కనుక ఎప్పుడూ కూడా ఓటమి నెరిగినటువంటి బాణం అంటే రామబాణము. అందుకే ఎలా వెళ్తున్నావయ్యా ఈ లంకకు, ఈ సముద్రాన్ని దాటి అని అంటే, నేను రాముని యొక్క బాణము వలె వెళ్ళిపోతాను అన్నాడు సుందరకాండలో ఆ యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ మహానుభావుడైనటువంటి బుద్ధిమతా వరిష్ట అయినటువంటి మారుతిస్వామి. అలా ఆ రాముని బాణము దివ్యమైనటువంటి, ఎంతో తపస్సు కలిగినటువంటి జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడైనటువంటి పరశురాముని యొక్క గర్వమునకు మూలమైనటువంటి తపోలోకములను కొట్టేసింది. కనుక ఓం జమదగ్ని తనూజాత యోధ్రే నమః. జమదగ్ని మహర్షి యొక్క తనువు నుంచి ఉద్భవించినటువంటి వాడు. ఆత్మా వై పుత్రనామాసి అని వేదం చెప్తుంది కనుక, అలా ఆయన తనువు నుంచి అంగాదంగాద్ సంభవ అన్నట్టుగా ఉండేటువంటి పుత్రుడైనటువంటి పరశురాముడు గొప్ప యోధ. 21 సార్లు భూమండలంలో ఉండేటువంటి దుష్ట క్షత్రియులను అందరినీ నరికి నరికి రక్తపు డేర్లు ప్రవహింపజేసి అనేక కాసారములను నింపినటువంటి వాడు పరశురాముడు. సామాన్యుడైనటువంటి వాడు కాదు, విష్ణువంశ శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి తపోధన్యాత్ముణ్ణి నిగ్రహించి లోకానికి ఆ క్రోధ శక్తి నుంచి శాంతిని ప్రసాదించినటువంటి వాడు కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి శ్రీరామచంద్రుడు. కనుక ఓం జమదగ్ని తనూజాత యోధ్రే నమః అని చెప్పి జమదగ్ని యొక్క కొడుకైనటువంటి పరశురాముడిని నిగ్రహించినటువంటి ఓ దివ్యస్వరూప అంటే, కొంతమంది లోకంలో మనకు తపస్సు చేత పరిణతి పొందినటువంటి వాళ్ళు
మనని అసాధు మార్గంలో వచ్చి లేదా రోష కషాయితమైనటువంటి దృక్కులతో వచ్చి మనని శిక్షించడానికి పూనుకోవచ్చు. అప్పుడు మన శక్తి సరిపోకపోవచ్చు, వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళే ఉండొచ్చు. అటువంటి వాళ్ళను కూడా మనం జయించి అంటే ధర్మకార్యముల్లో మనకి వచ్చేటువంటి ఆ అవరోధములను మనం తొలగించుకుని మన ధర్మకార్యములను పరిపూర్ణం చేసుకోవాలంటే ఓం అని చెప్పి ప్రణవాక్షరం చేత జమదగ్ని మహర్షి యొక్క తనూభవుడైనటువంటి పరశురాముణ్ణి జయించినటువంటి రామచంద్ర ప్రభువుని స్మరించుకుంటే చాలు, మనం పరిపూర్ణమైనటువంటి శక్తివంతులం అవుతాం. ఆదిభౌతికమైనటువంటి అడ్డంకులను తొలగించుకుని వాటి బారిన పడకుండా పరమాత్మను చేరేటువంటి మన దివ్యమైనటువంటి దీక్షా మార్గంలో మనం కృతకృత్యులం అవుతాం. కనుక ఓం జమదగ్ని తనూజాత యోధ్రే నమః అని చెప్పి ఆ యొక్క జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడైనటువంటి పరశురాముణ్ణి నిగ్రహించినటువంటి పరమాత్మను మనం ఆశ్రయిద్దాం. ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదార విందములను మనం వెంకటాచలంపై దర్శిస్తూ ఉన్నాం. కామిని పాపము కడిగిన పాదము అన్నారు, అటువంటి పాదములు ఈనాడు వెంకటాచలంపై ఉన్నాయి. ఆ పాదములను ఆశ్రయించమని చూపించేటువంటి వెంకటేశ్వరుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 210వ నామం ఓం అయోధ్యాధిపాగ్రణ్యే నమః. ఓం అయోధ్యాధిపాగ్రగణ్యి అని ఆయన్ని చెప్పుకోగలుగుతున్నాం అని అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. ఎటువంటి వంశం? అయోధ్యకు అధిపుడుగా వచ్చినటువంటి శ్రీరాముడు యొక్క వంశం, దశ దిక్కులకు కూడా రథాన్ని నడపగలిగినటువంటి పరాక్రమవంతుడు ఎవరు అని అంటే దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు శబ్దభేదితో ఏ పక్కకైనా కూడా బాణాన్ని కళ్ళు మూసుకుని కూడా ఆయన వేసేయగలిగినటువంటి శక్తివంతుడు. అంతేకాదు ఆ పైనుండేటువంటి గొప్ప గొప్ప రాజన్యులు ఎటువంటి వాళ్ళు, కుబేరుణ్ణి కూడా భయపెట్టి తన యొక్క ధనాగారాన్ని నింపుకున్నటువంటి వాడు విశ్వయుద్ధ్యాగం చేసిన తరువాత రఘుమహారాజు సామాన్యమైనటువంటి వాడు కాదు. రఘు ఆ వంశానికే తిలకుడైనటువంటి వాడిగా కీర్తింపబడ్డాడు ఆనాడు. తర్వాత వచ్చాడు దిలీపుడు, ఎంత ధర్మ యోద్ధ ఆయన. ఆ రఘుమహారాజుకి తండ్రిగా ఆయన విరాజిల్లాడు అని అంటే ఆ యొక్క రఘువంశ చరిత్రలో ఆయన ధర్మదీక్షాదక్షుడై గోసేవ చేసినటువంటి వాడు, నందినీధేను యొక్క సేవ చేసినటువంటి వాడు, అనేక మంది రాజన్యులకు తన యొక్క ధృతిని ఒక ఆదర్శంగా చూపించినటువంటి వాడు దిలీప మహారాజు. ఇంకా ఎంతమంది మహానుభావులు ఉన్నారు, కల్మాషపాదులు ఇత్యాదులు మహానుభావులందరూ కూడా ఆ యొక్క సూర్యవంశంలో ప్రభవించినటువంటి వాళ్ళు. కనుక ఇక్ష్వాకు ప్రభవో వంశ, ఇక్ష్వాకు నుంచి వచ్చినటువంటి వంశం. ఆ ఇక్ష్వాకు నుంచి మహానుభావులు అజుడు ఇత్యాది మహారాజన్యులు ఎందరో వచ్చారు. ఒక్కొక్క రాజులో ఒక్కొక్క కళ్యాణ గుణం ఉంటుంది. మహానుభావులు వీళ్ళందరికన్నా గొప్పవాడు అని అంటే దిలీపుడు కన్నా కూడా ఆ యొక్క ధర్మదీక్షలో ధృతిని చూపించేటువంటి వాడు, ఆ యొక్క రఘువు కన్నా కూడా గొప్పదైనటువంటి త్యాగములో పరాకాష్ఠకు చెందినటువంటి పరమస్వరూపుడు. అంతేకాదు అజమహారాజు అని అంటే కేవలం శత్రు సంహారం చేయటమే కాదు, ఆయన భార్యని ప్రేమించడంలో కూడా గొప్పతనాన్ని చూపించినటువంటి వాడు. అందుకే ఆ యొక్క తన సహచరి అయినటువంటి భార్య మరణించగా ఆయన ప్రపంచమంతా కూడా తన భార్య యొక్క ఆ దివ్యమైనటువంటి లావణ్యాన్ని దర్శించినటువంటి వాడు. అజుడి విలాపాన్ని చక్కగా కాళిదాసు మహాకవి అభివర్ణించాడు. కలహంసీషు మదాల సంగతం వృషతీషు విలోలమీక్షితం పవనాధూతలతాసు విభ్రమ. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఇందుపతి, నా నుంచి నువ్వు వెళ్ళిపోలేదు, ఆ పూలలో ఉండేటువంటి లావణ్యం ఎక్కడిది, నీ నుంచి వెళ్ళినటువంటిదే. ఆ వయ్యారంగా హంసలు నడుస్తూ ఉన్నాయంటే ఆ వయ్యారం ఎక్కడి నుంచి వచ్చింది, నీ నుంచి వాటికి వెళ్ళింది అని చెప్పి ఆ మదాలసులను చెప్పుకున్నాడు. కలహంసీషు మదాల సంగతం వృషతీషు విలోలమీక్షితం, నీ కనుల్లో ఉండేటువంటి ఆ యొక్క చాంచల్యం ఎక్కడికి వెళ్ళింది, అదిగో ఆ భీత హరిణలలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రకృతిలో ఆ యొక్క తల్లి యొక్క లావణ్యాన్నంతా కూడా వీక్షించినటువంటి వాడు. అలాంటి సీతాదేవితో అటువంటి అనుబంధం కలిగినటువంటి వాడు,
ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి ఒక మాంధాత చక్రవర్తి లాంటి గొప్ప లక్షణాన్ని కలిగినటువంటి వాడు. హరిశ్చంద్రుడు వలె సత్యదీక్ష కలిగినటువంటి వాడు. అలాగే దశరథుడు వలె దశదిక్కులకు కూడా రథాన్ని నడపగలిగినటువంటి వాడు. అందుకే ఆయన రావణ సంహారం చేయాలి అని అంటే దేవేంద్ర రథం వచ్చింది పైనుంచి, ఆయన ఆ రథాన్ని ఎక్కి రావణ సంహారం చేశాడు. కనుక రఘు, అజువు ఇత్యాది మహారాజుల యొక్క లక్షణములు అన్నీ కూడా పుణికిపుచ్చుకుని వాళ్ళందరికన్నా గొప్పవాడిగా కీర్తింపబడ్డాడు. కనుకే ఈనాటికి రామచంద్రుని నామమే మన నోటి యందు పలుకుతూ ఉంటుంది. రామచంద్రుని యొక్క మాట అంటే ఎంతగా పులకించిపోయారో ఆనాడు వినాలని చెప్పి రాక్షసులు కూడా. ఎలా ఉంటాడు రాముడు చెప్పమని అడిగితే రావణాసురుడి వద్ద అందరి వలె మాట్లాడాడు, అందరి వలె చేయడు ఏది అయినను తన ఆత్మం తెచ్చి ఒలుకపోసిన చందమ్మున పలుకు చేయు సర్వము తానే. ఎందుకని రామా 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 అని అయోధ్య ప్రజలు ఆ రాముని యొక్క మాట వినాలి, రాముని రూపాన్ని చూడాలి, రాముని సద్గుణాల్ని వినాలి అని చెప్పి ఎందుకు వాళ్ళు అనుకున్నారు అనంటే ఆయన అందరి వలె ఉండేటువంటి వాడు కాదు. అరవింద దళాయతాక్షుడు ఆ సారసనేత్రుని యొక్క ధర్మ వర్తనము గొప్పదే, ఆయన గుణగణములు గొప్పవే, ఆయన పుణ్యశ్రవణ కీర్తనుడు. అటువంటి వాని మాట నేను విద్య చేత గొప్పవాణ్ణి, అధికారము చేత గొప్పవాణ్ణి, కులములో గొప్పవాణ్ణి అని ఎప్పుడూ పలికేటువంటి వాడు కాదు. అందరి వలె మాట్లాడాడు, అందరి వలె చేయడు ఏది అయిన జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒక్క బాణంతో కొట్టేయడం ఎవడి వల్లన్నా సాధ్యమవుతుందా? ఎంతటి అతిమానుష లీల! శివధనుస్సుని ఒక్కసారి అలా చెరుకుగళ్ళా విరిచేసినటువంటి సామర్థ్యత, చిన్న వయసులో ఎంత అవలీలగా తాటక ఇత్యాది సుబాహుడు ఇత్యాది రాక్షసుల్ని సంహరించేసినటువంటి వాడు. రాతి రూపంలో ఉండేటువంటి ఆ యొక్క అహల్యను మళ్ళా గొప్ప పవిత్ర చరిత్రగా లోకంలో నిలబెట్టి ఈనాటికి పంచకన్యలు చెప్పుకోవాలంటే అహల్యాను మొదలు పెట్టుకునేట్టుగా చేసి తన పదకమలముల చేత లోకానికి గొప్ప సందేశం ఇచ్చినటువంటి వాడు అటువంటి పవిత్ర చరిత్రుడైనటువంటి శ్రీరాముడు. అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పురువుల కన్నా పశ్చాత్తైనటువంటి లవకుశాదుల కన్నా గొప్పవాడు, కళ్యాణ గుణసముద్రుడు ఆయన. కనుక అటువంటి కళ్యాణ చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని మనం దర్శించాలంటే రఘువంశంలో ప్రభవించిన రాజులందరి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయీ గ్రహమేధినాం ఇత్యాది కళ్యాణ లక్షణములు రఘువంశరాజుల్లో ఉండేటువంటివన్నీ కూడా చెప్పేశారు. అటువంటి కాళిదాసాది కవులు తాము తెలుసుకున్నటువంటి ఆ యొక్క కళ్యాణ లక్షణములను అన్నింటినీ రాముని యందు దర్శించవచ్చు. కనుక రాఘవ గుణకీర్తనం చేయటం అనేటువంటిది సామాన్యమైనటువంటి అంశం కాదు. ఆ రఘువంశంలో ఉండేటువంటి ఆ గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు కనుకే అయోధ్యానగర చరిత్ర అనేటువంటి ఆ సువర్ణ పుటలను మనం తిప్పితే అందులో రాముని వలె పరిపూర్ణమైనటువంటి చక్రవర్తి మరొక్కడు లేడు. రాముడు అంత గొప్పవాడు. కనుకే మనం ఈనాడు కష్టము పొందితే రామ అంటున్నాం, సుఖం పొందితే రామ అంటున్నాం. ఒక పక్షి అందంగా కనిపిస్తే సంస్కారవంతమైన జీవనంలో దాన్ని రామచిలుక అంటున్నాం, లేదా ఒక ఫలం గొప్పదైనటువంటి ఆకృతిలో కనిపిస్తే రామాఫలం అంటున్నాం. రామాలయం లేని గ్రామాన్ని మనం దర్శించట్లేదు. అంతేకాదు తన సేవకునికి తనకన్నా ఎక్కువ పేరు వస్తే పొంగిపోయినటువంటి గొప్ప రాజన్యుడు ఎవరన్నా ఉన్నారు అంటే రాముడే అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఆంజనేయ ప్రభువుగా ఆయన్ని కీర్తించుకుంటున్నాం. కనుక అయోధ్య సింహాసనాధీశులలో అగ్రగణ్యుడు ఎవరు అని అంటే ఆయనే. కనుక ఓం అయోధ్యాధిపాగ్రగణ్యే నమః. అయోధ్యాధిపాగ్రగణ్యి ఎవరు అనంటే ఆ అగ్రగణ్య కేవలం శ్రీరామ. అటువంటి శ్రీరాముడే వెంకటాచలంపై ఉన్నాడు అని చెప్పి తలుచుకుంటే మనలో ఆ దివ్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక వెంకటేశ్వర స్వామి వారిని రామభద్ర స్వరూపుడుగా మనం నిద్రలేపుకుంటాం. రామభద్ర స్వరూపుడుగానే ఇప్పుడు మనం ఆయన నామావళిని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ
ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఏదన్నా కూడా రాముడి యందు దర్శించాలి అని అంటే అది చాలా స్పష్టంగా కనిపించేటువంటిది 211వ వెంకటేశ్వర సహస్రనామాల్లో ఓం పితృవాక్య ప్రతిపాలాయ నమః. పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడాయన అంటే అంతకుముందు ఎవరో తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు కాదా అండి లోకంలో, తర్వాత ఎవరో తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు కాదా అండి అని అంటే నిజానికి అసలు ఆయన పితృవాక్య పరిపాలన చేసేటువంటి దీక్షని బాగా దర్శించాం మనం రామావతారం. ఒక కొడుకు ఏనాడైనా కూడా తండ్రిని ఎంతగా ఆదరించాలో, తండ్రి యొక్క మనస్సును తెలుసుకోవాలో, వాక్కును తెలుసుకోవాలో, తండ్రి యొక్క ధర్మ ప్రస్థానాన్ని తెలుసుకోవాలో రాముణ్ణి చూసే మనం తెలుసుకోవాలి. కనుక రామ జీవనం అంటే అది మహాసత్యమయమైనటువంటి పితృవాక్య పరిపాలనానికి ఒక గొప్ప ప్రస్థానం. కాబట్టి మనం రామచరిత్రలో దర్శించేటప్పుడు ఈ యొక్క అంశాన్ని బాగా గుర్తెరిగితే మన పితరులు ధరిస్తారు. రాముడు అసలు అరణ్యాలకు వెడుతూ ఉంటే లక్ష్మణుడు అడ్డుపడతాడు. ఎంతగా నివారిస్తాడు, వృద్ధుడైనటువంటి రాజు ఏదో మాట్లాడితే అన్నయ్య నువ్వు అలా నారచీరలు కట్టుకుని తలకి మర్రిపాలు రాసుకుంటూ నేను అలా జీవితాన్ని గడిపేస్తానని అంటావే, 14 ఏళ్ళు అరణ్యవాసం అది సుకుమారమైన సీతమ్మతో వెళ్ళిపోతానంటున్నావే. తండ్రి పిచ్చివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, ఆయన నేను సంహరించేస్తా లేదా చెరసాల్లో పెట్టేస్తాను, నువ్వు ఈ రాజ్యాన్ని పాలించంటే లక్ష్మణ ఒకనాడు కూడా మనం దశరథుడి పట్ల మాట్లాడవలసినటువంటి వాక్యం కాదు ఇది. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నాన్న అంటే నాన్నగారి మాట నేను కాదమ్మా, నువ్వు కూడా పతివ్రత శిరోమణిగా ఆచరించవలసిందే అన్నాడు. తర్వాత భరతుడు వచ్చాడు, ఆయనకి ఏమీ సంబంధం లేదు, రామరాజ్యం అనేటువంటిది తన ఎందు వస్తుంది అనేటువంటిది. ఎప్పుడైతే భరతుడు ఆ మేనమామగారి ఇంటికి వెళ్ళాడో ఆ సమయంలో కేకయ్య రాకుమార్తె అయినటువంటి కైకమ్మ తల్లి చెవిలో విషం వేసింది మంతర. ఎంతో పాలు కలిగినటువంటి కుండలో ఒక చుక్క విషబిందువు పడితే ఎలా పాడైపోతుందో కైకేయి మనస్సు పాడైపోయింది. ఆ కేకయ్య దేశపు రాకుమార్తె వచ్చి ఈ యొక్క దశరథ మహారాజును నిలదీసింది, నాకప్పుడు వరం ఇస్తానన్నావే ఇప్పుడు ఈ వరాన్ని, రాముడిని అరణ్యానికి పంపించేసి నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయండి. సర్పము చేత కరవబడినటువంటి వాడు మృత్యువు కోసం ఎలా అయితే మంచాన పడిపోతాడో అలా పడిపోయాడు దశరథుడు ఆ యొక్క సత్యవాక్ పరిపాలకుడు. అంటే సత్యము అది తనకి అహితము, ఇష్టము లేదు, కానీ సత్యము చేత బద్ధుడైపోయాడు ఆయన. అటువంటి సమయంలో తండ్రి యొక్క ఆనతి మేరకు ఆయన వెళ్ళాడు. భరతుడు మళ్ళా వచ్చాడు, మా తల్లి ఏదో పొరపాటుగా అడిగింది, ఇప్పుడు ఇది నాదని అనుకుందాం, కానీ ధర్మబద్ధంగా ఇది నీది, నేను వద్దని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో అంటే ఆయన తండ్రి ఆజ్ఞని నేను ఉల్లంఘించను చెప్పేశాడు రామచంద్రస్వామి. అంతేకాదు అసలు తరువాత కొంతకాలం తర్వాత తేరుకున్నటువంటి దశరథుడే పరుగు పరుగున వచ్చి సుమంతుడు తీసుకెళ్ళిపోతూ ఉంటే అరణ్యవాసానికి రామచంద్రుడిని రామా ఆగిపో రామా ఆగిపో అయ్యా సారథి ఆపు అని చెప్పి చక్రవర్తి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయ్యా రామా ఆగిపోమంటున్నాడు, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అంటే రథచక్ర ధ్వనుల్లో వినపడలేదని చెప్పు. ఒకవేళ వినపడలేదా అని గద్దించాడు అనుకో, లేదు రాముడే వెళ్ళిపోమన్నాడు కాబట్టి వెళ్ళిపోయానని చెప్పి యువరాజు మాట విన్నానని చెప్పి చెప్పు అన్నాడు. అంటే తండ్రి మాటను ఈయన ఉల్లంఘించాడు కదండి అని అనకూడదు. తండ్రి మనస్సు ఆ యొక్క వాక్కు రెండు ఏకమై ఆయన చెప్పినటువంటి సత్యదీక్షతో వచ్చినటువంటి అనుజ్ఞ అది. తర్వాత ఎంతమంది వెనక్కి రమ్మని బతిమాలుతారు. ఆ యొక్క జాబాలి మహర్షి అయితే నాస్తిక వాదము చేత వెనక్కి తీసుకురావాలనుకున్నాడు, ధార్మిక వాదము చేత తీసుకురావాలను. గురువులు మేము చెప్తున్నామయ్యా అన్నారు. గురువులు ఓ గోడ పైన వేసినటువంటి రంగులు లాంటి వాళ్ళు, రంగులు లేకపోతే గోడకు విలువ రాదు నిజమే, కానీ గోడ ఏర్పడటానికి కారణం తండ్రి. కనుక నా స్థితికి నేను ఈరోజు ఒక గోడలా ధర్మానికి నిలబడ్డానంటే స్థితికి కారణం నా తండ్రి. కనుక నా తండ్రి మాటను నేను అతిక్రమించను అని ఆయన చెప్పాడు కనుక అటువంటి భరతుడి మాటను, ఆ లక్ష్మణుని మాటను, తల్లుల మాటను, తండ్రి మాటను అన్నీ కూడా అతిక్రమించి, ఋషుల మాటను అతిక్రమించి శాశ్వత సత్యమైనటువంటి తండ్రి యొక్క మాటను నిలబెట్టినటువంటి వాడు ఎవరు అనంటే
మహాశ్చర్య చరిత్ర కలిగినటువంటి రామచంద్ర ప్రభు. శ్రీ వెంకటేశ్వరుని యొక్క 1000 నామాల్లో ఓం పితృవాక్య ప్రతిపాలాయ నమః, ఆయన పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడు అని అంటే మనం కూడా పితరుల యొక్క ధర్మ సంకల్పాన్ని లోకంలోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళం అవుతాం, పితరులను పైలోకంలో సంతోషింపజేసినటువంటి వాళ్ళం అవుతాం, సత్యవాక్ పరిపాలకులుగా మనం లోకంలో ఆదర్శవంతమైనటువంటి చరిత్రకు మూలస్థానాన్ని పొందుతాం. కనుక మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడనటువంటి నామం ఏమిటి అని అంటే ఓం పితృవాక్య ప్రతిపాలాయ నమః. పితృవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రుని యొక్క వెంకటాద్రి రాముని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. మన మనస్సుని, మన వాక్కుని, మన కర్మలను పవిత్రం చేసుకుందాం.